గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, బాగున్నారా? చదువుతున్నారా? అయితే ఈరోజు మనం టా వర్గంతో పదాలు నేర్చుకుందాం. టా ఠ డా ఢ అనా. ఫస్ట్ లెటర్ ఏంటి నానా? టా కదా. టాతో పదాలు చూద్దాం. టమాటా, దీనిని మనం పండుగాను కూరగాయగాను ఉపయోగిస్తాము. అమ్మ టమాటాతో కూర చేస్తుంది, సూప్ చేస్తుంది, జామ్ కూడా చేస్తుంది. టాంగా, టాంగా అంటే గుర్రబండి. ఇది గుర్రంచే లాగబడుతుందన్నమాట. టపాకాయలు, టపాకాయలు అంటే ఇంగ్లీష్లో క్రాకర్స్. మీరు దీపావళి పండుగ రోజు టపాకాయలు కాలుస్తారు కదా. నెక్స్ట్ ఠాతో వచ్చే పదాలు చూద్దాం. ఠానా, ఠానా అంటే పోలీస్ స్టేషన్. దీనిలో పోలీసులు ఉంటారు. పాఠం, పాఠం అంటే లెసను. టీచర్స్ క్లాస్లో పాఠాలు చెప్తారు కదా. కంఠము, కంఠము అంటే మెడ, గొంతు. దీన్ని ఇంగ్లీష్లో నెక్ అని అంటారు. తల కింద ఉండే భాగాన్ని కంఠము అంటామన్నమాట. నెక్స్ట్ లెటర్ డా. డాతో వచ్చే పదాలు చూద్దాం. డబ్బా, డబ్బాతో మనం ధాన్యాన్ని కొలుస్తాం కదా. ఇంకా డబ్బాలో ఏదైనా నిల్వ ఉంచుకుంటాము. డబ్బు, డబ్బు అంటే ధనము. దీని ఇంగ్లీష్లో మనీ అంటాము. డబ్బులతో మీరు చాక్లెట్లు, పిజ్జా, బర్గర్లు కొనుక్కుంటారు కదా. డజను, డజను అంటే 12. మనం షాప్కి వెళ్ళినప్పుడు డజన్ ఎగ్స్ ఇవ్వమని అడుగుతాం కదా. నెక్స్ట్ ఢాతో వచ్చే పదాలు చూద్దాం. ఢంకా, ఢంకా అంటే డోలు. పాటలు పాడినప్పుడు ఢంకాను మోగిస్తారు. నెక్స్ట్ డమరుకం, ఢమరుకం అంటే ఇది ఒక వాయిద్య పరికరం అన్నమాట. దీనిని జానపద కళలలో బుడబుక్కల వారు మరియు ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. నెక్స్ట్ మనం నాతో వచ్చే పదాలు చూద్దాం. నా పీణ, తీగలు మీటుతూ సప్తస్వరాలు అందించే సంగీత వాయిద్యం. దీన్ని ఎక్కువగా కర్ణాటక సంగీత కచేరీల్లో వినియోగిస్తారు. లవణం, లవణం అంటే ఉప్పు. దీన్ని ఇంగ్లీష్లో సాల్ట్ అని అంటారు. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది, దాన్ని మనం తినలేం కదా. అణ, ఇది ఒక నాణ్యము లేదా పైసా. అప్పట్లో ఒక రూపాయికి 16 అణాలు ఉండేవి. అర్థమైందా నాన్న? థ్యాంక్ యూ, బాయ్.